హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చి గ్రామ్ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆగస్టు 23 శుక్రవారం మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీల అవకాశం కల్పిస్తూ బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు 27 అధికారిక వెబ్సైట్లోని లాగిన్లోకి వెళ్ళి దరఖాస్తులను అయితే చేసుకోవాల్సి ఉంటుందనేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29-30 ఆగస్టు 29-30 తేదీల్లోగా బదిలీల కౌన్సిలింగ్లకు దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి అయితే ఉంటుందనేసి ఏపీ ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29-30 తేదీలోని ఈ దరఖాస్తులకు, అంటే ఈ బదిలీలకు కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుందనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు, పాలన కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుందనేసి ఉత్తర్వుల్లోని ప్రభుత్వం అయితే పేర్కొంది. అలాగే ఏసీబీ విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులను బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. సో ఫ్రెండ్స్, బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ కానీ మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ముఖ్య గమనిక, ఏ ఉద్యోగి తమ స్థానిక గ్రామ వార్డుల్లోని పోస్టింగ్ కోసం దరఖాస్తులు అయితే చేసుకోకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు ఈ బదిలీలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు మెడికల్, విభిన్న ప్రతిభావంతువులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లోని 2000లకు మించి పనిచేసిన వారు ఈ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. సో ఫ్రెండ్స్, ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి, ఈ పోస్టింగ్కి సంబంధించి దరఖాస్తులు స్థానిక వెబ్సైట్లోనే అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నెల 27 అధికారిక వెబ్సైట్లోనే లాగిన్లోకి వెళ్ళి దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 29-30 కౌన్సిలింగ్ అయితే మనకి ఉండబోతుందనేసి ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. చక్కటి అప్డేట్తో కలుద్దాం.